నెల్లూరు జిల్లా మరిపాడులోని ఇసుక డంపింగ్ యార్డు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో లారీలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ మేరకు మైనింగ్ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన మైనింగ్ అధికారులు హుటాహుటిన అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 లారీలను, 3 ట్రాక్టర్లను, 1 హిటాచీ మిషన్ను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో స్వాధీనపరిచారు. మాకు పైనుంచి మా ఆఫీస్ నుంచి, మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి, శాండీ ఇలా వెళ్ళిపోతుంది, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మాకు ఫోన్లు వచ్చినాయి. ఆ దృష్టిలో పెట్టుకుని మాకు మరిపడ సెంటర్లో కూడా 4-5 లారీలు కనపడ్డాయి. అవి చూసి మాకు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే 7-8 లారీలు ఉన్నాయి. వచ్చి మేము వెంటనే మా పెద్దానికి ఆనవ నానాటి గారు, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాము. అలాగే గిన్నాడికి ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడ ఆపేసేయండి, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏం చెప్తే దాని మీద ఫాలో అవ్వండి అని చెప్పారు. డిపార్ట్మెంట్ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి మీరు. అలా అనాధిగా అనకూడదు, ట్రాక్టర్లు కానీ ఇవి కూడా లోడ్ అవ్వకూడదు. ఏ కూడా లోడ్ కాకూడదు. మీరు అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆపేసేయండి, మేము డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తాము. మైనింగ్ వాళ్ళు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంటు, సిబ్ వాళ్ళు, ఎంఆర్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మీరు అక్కడే ఉండాలని చెప్పేసి మాకు ఎమ్మెల్యే ఆనవనాయుడు గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. గిన్నాడు కూడా అదే విధంగా చెప్పారు. మేమేదో ఇక్కడికి మరిపడ సెంటర్కి వచ్చినప్పుడు మాకు వచ్చిన ఫోన్లో ఆ సమాచారం ప్రకారం ఇక్కడికి వచ్చేసాము. ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చాము. ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఆయన కూడా తగిన చర్య తీసుకున్నారు. అదేవిధంగా సిఐ గారు వచ్చారు, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కలిసి కూడా అన్ని బండ్లు సీల్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. ఇది ఈ 3 రోజుల్లో నాకు తెలిసి 75 నుంచి 1.25 కోటి రూపాయలు ఈ 4 రోజుల్లో స్టాండ్ బయటకు వెళ్ళిందని చెప్పేసి మేము మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అది రేపు మెజర్మెంట్ చేసి ఎన్ని క్యూబిక్ మీటర్లు బయటకు వెళ్ళింది ఏంటనేది రేపు చెప్తామన్నారు. అది కూడా మా పెద్ద దృష్టికి తీసుకెళ్తాం, ఆనవ నారాయణ గారి దృష్టికి. ఆయన ఆదేశాల ప్రకారం ఏం చెప్తే అది మేము నడుచుకుంటామని చెప్పి మీడియా చెప్తాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్, well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, our recent accomplishment, 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.